హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ గౌతమి. ఎలా ఉన్నారు అందరూ, ఏం చేస్తున్నారు? చెప్పాను కదా సాటర్డే వస్తాను మళ్ళీ ఇంకొక వీడియోతో అని. ఆ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. అండ్ ఆ వీడియో ఏంటో చూసే ముందు, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. అండ్ చాలామంది కామన్గా అడుగుతున్న పాయింట్, డైట్ వీడియోస్ నెక్స్ట్ వీక్ నుంచి చేస్తాను. ఇవి నేను ఊరు వెళ్ళాను కదా ఈ మధ్య, అక్కడ చూస్ చేసిన చిన్న చిన్న క్లిప్పింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి వ్లాగ్ లాగా నేను పోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇదైతే హైదరాబాద్ వెళ్ళినప్పుడు, కారు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు నేను రాఘవేంద్రరావు గారిని కలిశాను. అప్పుడు కలిసినప్పుడు తీసిన చిన్న క్లిప్పింగ్ ఏదైతే ఉందో అది ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. నాకైతే చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. ఏంటో తెలుసా, నేను వెళ్ళడానికి వస్తున్నాను అని ఫోన్ చేస్తే హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేశారంట పాపం. హీఈస్ వెయిటింగ్ ఫర్ మీ. అండ్ నేను వెళ్తున్నాను అని తెలిసి ఆయన బయటకు వచ్చి రిసీవ్ చేసుకోవడానికి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని వెళ్ళారు. నాకైతే ఎంత గ్రేట్గా అనిపించిందో అసలు. చూసారు కదా, నా కోసం ఆయన వెయిట్ చేస్తూ ఎదురొచ్చి నన్ను తీసుకెళ్ళి మాట్లాడారు. మేము కారు తీసుకుంటున్నామని ఆల్రెడీ నేను చెప్పాను అనమాట, నేను హైదరాబాద్ ఎందుకు వస్తున్నాను, నేను వస్తున్నాను ఎందుకు వస్తున్నాను అనేది నేను ఆల్రెడీ, నేను రెగ్యులర్గా మాట్లాడుతూ ఉంటాను కాబట్టి ఆల్రెడీ ఆయనకు తెలుసు. సో నేను ఆయన కలవడానికి వెళ్తున్నానని కారు తీసుకున్నాము అని చెప్పి తెలిసి ఫ్లవర్ బొకే తెప్పించి వెళ్ళగానే నాకు బొకే ఇచ్చారు. నేను నవ్వుతూ ఉంటాను, పూలకి పండ్లకి బ్రాండ్ అంబాసిడర్ మీరు అని చెప్పి. అండ్ ఆ పువ్వులు ఇస్తూ కూడా పాట పాడారనమాట, మాకైతే చాలా ఫన్నీగా అనిపించింది. అండ్ మేము ఒక 1 అవర్ అయితే టైం స్పెండ్ చేసాము, కాసేపు కూర్చొని కాఫీ తాగి వచ్చేసాము. యాక్చువల్లీ ఆయన కూడా ఏదో ఫంక్షన్ ఉంది వెళ్ళడానికి రెడీ అవుతూ, అండ్ నా కోసమని ఇంకా ఉన్నారనమాట. మేము కార్ డెలివరీ తీసుకొని ఇంకా హోటల్ రూమ్లో లగేజ్ పెట్టేసేసి డైరెక్ట్గా ఇంకా అక్కడికి వెళ్ళిపోయాము. అక్కడికి వెళ్ళేసరికి ఆయన మా కోసం వెయిట్ చేస్తున్నారు. సో అలా అయితే కొంచెం సేపు టైం స్పెండ్ చేశాను. ఇంతకన్నా ఎక్కువ క్లిప్పింగ్ అయితే ఇక్కడ నేను తీయలేదు, ఏదో నార్మల్గా కబుర్లు చెప్పుకుంటూ ఒక 1 అవర్ అయితే టైం స్పెండ్ చేశామన్నమాట. అండ్ నాకైతే చెప్తున్నాను కదా, నేను ఇంతకుముందు కూడా వీడియోలో చెప్పాను, అందరూ అనుకుంటారు చాలా ఫ్రీగా ఉంటావు గౌతమి నువ్వు, అంత ఫ్రీగా ఆయనతో మాట్లాడడం అంటే నిజంగా ఎలా, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్ అని చెప్పి. యాక్చువల్లీ నేను ఒక ఫ్రెండ్ లాగా ఫీల్ అవుతాను అని చెప్పి నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఆయనకు కూడా నేను అలా ఉండడమే ఇష్టం, ఏదో అఫీషియల్గా మాట్లాడడం అవి నచ్చవన్నమాట. సో నేను నిజంగా ఒక ఫ్రెండ్తో ఎలా ఉంటానో అలానే ఉంటాను. అండ్ అక్కడ మాట్లాడడం అయిపోయాక ఇంకా భవిష్యత్ ఉంది కదా, ఏం చేస్తాం, ఈవినింగ్ అప్పటికి 6:30 అలా అయింది, ఏం తోచదు, ఎక్కడికన్నా వెళ్దామా అని ఆలోచించి మేము ఉన్నదైతే గచ్చిబౌలిలో కదా, గచ్చిబౌలిలో మేము స్టే చేసిన హోటల్కి వాకబుల్ డిస్టెన్స్ అంటే చాలా నియర్ బై ఈ శరత్ సిటీ మాల్ అని ఉంది కదా, ఏఎంబి మాల్ ఏదో అంటారు, ఆ మాల్కి అయితే వెళ్ళామన్నమాట. సో టైం పాస్ చేయాలి కదా ఏదో ఒకటి అని. నేనైతే విండో షాపింగ్ ఎక్కువ చేశాను, నేను బేసిక్గా ఎక్కువ ఓ పడి పడి షాపింగ్ చేసే టైప్ కాదు. ఏదైనా వెళ్ళామా తక్కువనో ఒకటి నచ్చుతుంది, నచ్చిన దాన్ని తీసేసుకున్నామా వచ్చేసామా, అంతేగాని 10 తీయించి 4 సెలెక్ట్ చేసి ఫైనల్లీ ఒకటి తీసుకొని అట్లా చేయలేను నేను, అంతసేపు టైం స్పెండ్ చేయలేను కానీ. బట్ ఫాస్ట్గా ఉంటుంది నా షాపింగ్. సరే ఎలాగో వెళ్ళాం కదా అని చెప్పి భవిష్యకి ఏదో నైట్ వేర్ అని అశ్వత్కి నైట్ వేర్ అలా తీసుకున్నాను అనమాట. తీసుకున్న తర్వాత ఇంకా ఫుడ్ కోసం, ఫుడ్ కోర్ట్ ఉంటుంది కదా ఏ మాల్ అయినా సరే అని ఫుడ్ కోసం ఇంకా ఆగాము. కూర్చొని ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. నేను వెళ్ళేసరికి యాక్చువల్లీ అభి వాళ్ళు, అభి భవిష్య నాతో పాటు తిరగలేదు, వాళ్ళిద్దరూ సెపరేట్గా, వాళ్ళ అభి ఫ్రెండ్స్ అది ఉంటే వాళ్ళిద్దరూ సెపరేట్గా ఉండి వాళ్ళతో టైం స్పెండ్ చేసి ఫుడ్ కోర్ట్లో కూర్చున్నారు. నేను అది మాల్ అంతా అలా సరదాగా తిరిగి ఒక్కదాన్నే చూసి ఇంకా ఫుడ్ తినడానికి అయితే వచ్చాము. ఏవేవో ఆర్డర్ చేశారు రకరకాలు, కానీ అప్పటికే లేట్ అయిపోయింది ఆల్మోస్ట్, అప్పుడైతే 10:00 అయింది. అండ్ ఇప్పుడు అన్నీ కొంచెం త్వరగా క్లోజ్ చేస్తున్నారు కదా, అప్పటికే 10 అయిపోయింది, క్లోజింగ్ టైం దగ్గరకు వచ్చిందనమాట. సరే ఇంకేదో ఫుడ్ ఆర్డర్ చేసాం. నేనైతే సిజ్లర్ చెప్పాను, నాకైతే చాలా ఇష్టం ఇది, హాట్ హాట్గా ఉంటుంది, బాగా టైర్డ్గా అనిపించింది, సో వేడిగా ఏదైనా తినాలనిపించింది, అందుకని చెప్పి నేనైతే
సిజ్లర్ ఆర్డర్ చేశాను, తినేసాను. అబ్బాయి చెప్తుంటే ఇప్పుడు కూడా నాకు నోట్లో నీళ్ళు వస్తున్నాయి. అబ్బా అంత ఇష్టం నాకు అది. దాన్ని చూస్తుంటే చూడండి ఎంత ఎమ్మీగా ఉందో. అండ్ తర్వాత ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ 9:30 అలా బయలుదేరిపోయాము హైదరాబాద్ నుంచి మళ్ళీ విజయవాడకి. నేను డ్రైవ్ చేస్తాను అంటే అభి నా మీద నమ్మకంతో సిటీలో కార్ ఇవ్వలేదు. సిటీలో వద్దులే నువ్వు డ్రైవింగ్, ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పి నాకు సిటీలో కార్ ఇవ్వలేదు అన్నమాట. సిటీలో టోల్ గేట్ దాటి ఔటర్ రింగ్ రోడ్ మీదకి ఎంటర్ అయ్యాక అప్పుడు కారు ఇచ్చాడు. అక్కడ నుంచి ఔటర్ రింగ్ రోడ్, మేము ఎప్పటికైతే బ్రేక్ఫాస్ట్ చేయలేదు. ఔటర్ రింగ్ రోడ్ దాటగానే ఒక హోటల్ ఉంది, చాలా బాగుంది, అక్కడ తిన్నాం అన్నమాట. ఔటర్ రింగ్ రోడ్ అంతా డ్రైవ్ చేశాను నేను కారు. కొత్త కారు కదా, ఎక్కగానే ఎక్కడ ఏ ఆప్షన్స్ ఏమున్నాయి, ఎక్కడ ఏమున్నాయి అని చూసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. అంటే రెగ్యులర్గా నడిపే కార్కి వీటికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా, సో కొంచెం అలవాటు అవ్వాలి అనిపించింది. పెద్ద కార్ అయితే హైట్ వేరేగా ఉంటుంది, ఈ కారు హైట్ వేరేగా ఉంటుంది, ఇవన్నీ డిఫరెన్సెస్ ఉంటాయి కదా. సో కొంచెం రెగ్యులర్గా బాగా డ్రైవ్ చేసే వాళ్ళకైతే ఈజీ ఉంటుంది, కానీ నాకులాగా బిగినర్స్కి కొంచెం కష్టమే. ఐడియా ఉంది కానీ నేను ఇంత ఫుల్ ఫ్లడ్జ్డ్గా కంప్లీట్గా డ్రైవింగ్ అనేది ఇప్పుడే, ఇంతకుముందు చేసేదాన్ని కానీ భయం భయంగా చేసేదాన్ని. ఏంటో ఒక నర్వస్గా ఫీల్ అయ్యేదాన్ని, నర్వస్ కూడా కాదు ఒక భయం వచ్చేసేది, అమ్మో నేను నడపలేనేమో, నేను చేయలేనేమో, ఎందుకు వచ్చిన రిస్క్, చక్కగా పక్కన కూర్చుంటే సరిపోద్ది కదా, వాళ్లే తీసుకెళ్తారు కదా అని చెప్పి. బట్ ఇప్పుడైతే బాగా ఉంది, చెప్పాను కదా నా న్యూ ఇయర్ రెజల్యూషన్స్లో అప్పుడు మీకు, ఎట్లా అయినా సరే ఇయర్ పర్ఫెక్ట్గా కారు డ్రైవ్ చేయాలనుకుంటున్నానని. ఆ పట్టుదలతో నేర్చుకొని సాధించాను అనమాట. సో తర్వాత ఔటర్ రింగ్ రోడ్ తర్వాత మళ్ళీ ఇదైతే కోదాడ. కోదాడ నుంచి నేను మళ్ళీ నందిగామ దాకా నేను డ్రైవ్ చేశాను. నేను అభి ఒక కారు, మా మావయ్య ఇంకో కారు, మేము ఇంకోటి కూడా వేసుకొని వెళ్ళాం కదా. వెళ్ళేప్పుడు మా మావయ్య వేరే కారు, నేను కొంచెంసేపు మావయ్య కంపెనీ ఇచ్చాను, కొంచెంసేపు అభితో వచ్చానమాట. ఇదైతే నందిగామలో ఒక మిలిటరీ హోటల్ ఉంటుంది, చాలా బాగుంటుంది ఫుడ్ అని చెప్తే అభి మేము ఇంకా అక్కడికి వెళ్ళాం అనమాట. అక్కడ ప్రాన్స్ అది చాలా బాగుందంటే అక్కడ ఆగి మధ్యాహ్నం 3:00 లంచ్ చేసాము. సో నా హైదరాబాద్ ట్రిప్ అయితే ఇలా అయింది. అండ్ ఈ చిన్న క్లిప్పింగ్ ఏంటంటే మీ ఐ ఫీస్ట్ క్లిప్పింగ్ అనమాట. ఇదేంటంటే నేను హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఓ ఫంక్షన్ ఉండే నేను మళ్ళీ వైజాగ్ వెళ్ళాను. అక్కడ మేము స్టే చేసిన హోటల్లో నుంచి బీచ్ వ్యూ అయితే అంత బాగుంది. సో ఆ వ్యూ మీకు కూడా చూపించాలి అన్న ఉద్దేశంతో ఈ క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను. ఇది యాక్చువల్లీ భీమ్లీ దగ్గర, భీమ్లీన్ హోటల్. అక్కడ రూమ్లో నుంచి బీచ్ వ్యూ చాలా బాగుంది కదా. అండ్ ఇదే అన్నమాట ఇవాళ వీడియో. అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై, హ్యావ్ ఏ గుడ్ డే.